ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. దయచేసి ముందు వెళ్ళండి. నేను ఈరోజు నామినేషన్ వేయబోతున్నాను. ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వివిధ రంగాల్లో ఉన్న అందరినీ, ప్రతి సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని మోసం చేయడం జరిగింది. ఈరోజు రేపు రాబోయే ప్రభంజనం భవిష్యత్తు తరాలకు మాట మీద ఉండే నాయకునికి, మాట తప్పే నాయకునికి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏ విధంగా అధికారంలోకి రావాలనుకున్నవాడు చంద్రబాబు నాయుడు, చెప్పింది చేయాలనుకున్నవారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రెండింటి మధ్య జరిగే ఒక ప్రచ్ఛన్న యుద్ధం లాగా ఇది ఉంది. ఎన్నో అబద్ధాలు, ఎన్నో కల్లిబుల్లి మాటలు ఇప్పటికీ టీవీలలో పేపర్లలోనూ వస్తున్నాయి. వాటిని ఖచ్చితంగా రాబోయే 11వ తేదీ ప్రజల యొక్క తీర్పుతో మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన పీడ విరగడైతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.